వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ గ్రూప్ 4 సంబంధించిన సిలబస్ గురించి, వాటి యొక్క టాపిక్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా కాంపరేషన్ ప్యాసేజ్. కాంపరేషన్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వొకాబులరీ. వొకాబులరీ అంటే వర్డ్స్ సంబంధించినవి. సినానియమ్స్ అని, సినానియమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే పదాలు. యాంటోనియమ్స్ ఆపోజిట్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. గ్రామర్. గ్రామర్లో ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, వీటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టెన్సెస్. టెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అది ఏ సిచ్యువేషన్ బట్టి ఏ టెన్స్ వాడాలో తెలుసుకుంటే ఈజీగా చేయవచ్చు. ఈ టెన్సెస్ సంబంధించిన వీడియోస్ నేను ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాను. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి కూడా నేను వీడియో చేశాను. ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి, ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్, ద, ఏ, ఆర్, యాన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా దీనికి సంబంధించినటువంటి టాపిక్ నేను ఈ ఛానల్లో ఉంది. నెక్స్ట్ వర్బ్స్ గురించి, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ద యాడ్వర్బ్, ద కంజంక్షన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ టాపిక్ గురించి కూడా నేను ఈ ఛానల్లో ఒక వీడియో చేశాను, 2 వీడియోస్ ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మనం ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇవన్నీ చేస్తే మీకు ఎగ్జామ్లోకి బాగా ఉపయోగపడతాయి.